హాయ్ ఫ్రెండ్స్ కి స్వాగతం ఫ్రెండ్స్ సాధారణంగా ఒక మొక్క రెండు నుంచి మూడు రోగాలను నయం చేస్తుంది మహా అయితే ఇంకొన్ని రోగాలను నయం చేస్తుందని మన ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు కానీ మేం ఇప్పుడు చెప్పబోయే ఈ మొక్క గురించి వింటే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే ఈ మొక్క యొక్క ఆకులు వేర్లు కాండం ఇవన్నీ కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడి సుమారుగా నూట యాభై పైగా రోగాలను నయం చేస్తుంది ఇంతకీ ఆ మొక్క ఏంటో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వీడియోలోకి వెళ్లిపోదాం ఆ మొక్క ఏదో కాదండి రణపాల మొక్క రణపాల మొక్కను ముఖ్యంగా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు చాలా మంది రణపాల మొక్కలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ మైక్రోబయోల్ యాంటీ ఫంగల్ యాంటీ హిస్టామైన్తో పాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే హైబీపీ తలనొప్పి గడ్డలు వాపు వంటి ఎన్నో రకాల రోగాలకు ఈ మొక్క అనేది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క యొక్క ఆకుల నుండి తయారైన టీని తిమ్మిరి ఉబ్బసంతో పాటు సైనస్ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ టీని తాగటం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుతుంది మూత్రాశయాన్ని శుభ్రం చేయటంతో పాటు పేగుల నుండి హానికరమైన వ్యర్థాలను వదిలించుకోవటానికి కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు అయితే ఏ జబ్బుకు ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం మొదటిగా మూత్రాశయ సమస్య అంటే మూత్రాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఐదు మిల్లీలీటర్ల రసం తాగాలి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది బీపీతో బాధపడుతున్నవారు అంటే రక్తపోటుతో బాధపడుతున్నవారు రణపాల మొక్క రసాన్ని ఐదు నుంచి పది చుక్కల వరకు తీసుకోవటం వల్ల రక్తపోటు అంటే బీపీ అనేది నియంత్రణలో ఉంటుంది కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఈ రాళ్లను కరిగించటానికి రోజుకు రెండు సార్లు నలభై నుంచి యాభై మిల్లీలీటర్ల కషాయాన్ని తాగాలి ఇలా చేయటం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి కంటి నొప్పితో బాధపడుతున్నవారు రణపాల ఆకు రసాన్ని కళ్ళ చుట్టూ పలుచటి లేపనంగా రాయటం వల్ల కంటి నొప్పి నుండి బయటపడొచ్చు ఈ మొక్క వల్ల గాయాలకు చికిత్స కూడా చేయొచ్చు ఏదైనా గాయం తగిలినప్పుడు ఆకులను కొద్దిగా వేడి చేసి గాయం మీద కట్టాలి ఇలా చేయటం వల్ల గాయం త్వరగా మానిపోతుంది తలనొప్పితో వాళ్ళు రణపాల ఆకులను చూర్ణం చేసి నుదుటిపై పట్టులాగా వేయటం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది ఇక ఆడవల్లలో యోని రుగ్మతలు స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులు వస్తుంటాయి ఇలాంటి వారికి రెండు గ్రాముల తేనెను నలభై నుంచి అరవై మిల్లీలీటర్ల కషాయంలో కలిపి ఇవ్వాలి ఇలా చేయటం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది ఇది రక్త విరేచనాలను కూడా నయం చేస్తుంది మనలో కొంతమందికి రక్త విరేచనాలు అవుతుంటాయి ఇందుకోసం మూడు నుంచి ఆరు గ్రాముల రణపాల ఆకుల రసానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కలిపి అంతే రెట్టింపు స్థాయిలో నెయ్యి కలపాలి దీన్ని బాగా నూరి రోగికి రోజుకు మూడు సార్లు ఇస్తే రక్త విరేచనాలనే తగ్గిపోతాయి ఇక పైల్స్ అంటే మొలల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రణపాల ఆకుల రసాన్ని తీసుకోవటం వల్ల పైల్స్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది కాలేయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి రణపాల ఆకులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కామెర్లు ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడటం వల్ల వేగంగా ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు అంతేకాకుండా కడుపు నొప్పి పేగులలో నులి పురుగులు మధుమేహం అంటే డయాబెటీస్ మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది అంతేకాకుండా చర్మం మీద పుండ్లు వెణుకులు పురుగులు కుట్టడం వంటి ఎన్నో సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయటంలో మొదటి పాత్ర వహిస్తుంది ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయగల శక్తి ఈ రణపాల మొక్కకు ఉంది మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయటానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మన శరీరంలో అంతర్గత విష పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ మొక్క వాస్తుపరంగా కూడా ప్రాధాన్యత కలిగింది అంటే వాస్తు కోసం కూడా ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ ఆకులతో టీ కూడా తయారు చేస్తారు ఈ ఆకులను నాలుగు తీసుకుని గ్లాస్ నీటిలో వేసి మరిగించి ఆ నీటిని టిఫిన్ కంటే ముందు తాగాలి లేదా నాలుగు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మన లాలాజలంతో పాటు మింగేయాలి ఇలా ఆకుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు కిడ్నీ గాల్ బ్లాడర్ లోని రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంది నడుం నొప్పి తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకులను పేస్ట్ లాగా చేసి రాయటం వల్ల ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ ఆకులలో మిరియాలు పెట్టి నములుతూ ఉంటే పైల్స్ కూడా తగ్గిపోతాయి పరగడుపున ఈ ఆకులను తింటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది శరీరంలో రక్త ప్రసరణ వేగవంతమవుతుంది ఇక తెల్ల జుట్టు సమస్యను కూడా ఈ ఆకులు తగ్గిస్తాయి కామెర్ల వ్యాధితో బాధపడే వాళ్ళు ఉదయం సాయంత్రం ఈ ఆకు రసం తాగితే సరిపోతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి అంటే తొందరగా ముసలి లక్షణాలను తగ్గిస్తాయి శరీరం అనేది కాంతివంతంగా కనిపిస్తుంది ముసలితనంలో వచ్చే ముడతలనేవి ఆలస్యంగా వస్తాయి ఈ ఆకు తినటం వల్ల క్రియాటిన్ తగ్గించుకోవచ్చు డయాలిసిస్ చేసే రోగులకు మూత్రపిండాల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది ఈ ఆకు తినటం వల్ల జలుబును దగ్గును కూడా తగ్గించుకోవచ్చు రక్తంలో మలేరియా టైఫాయిడ్ తగ్గుతుంది గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి దీంట్లో యూరోటిక్ లక్షణాలు ఉంటాయి కాబట్టి చీము రక్తం పడటాన్ని నిరోధిస్తుంది సెగగడ్డలు చర్మ సమస్యలకి ఈ ఆకుల పేస్ట్ చేసి రాస్తే అవి తగ్గిపోతాయి ఈ రణపాల జాతిలో సుమారుగా నలభై వరకు మొక్కలు ఉంటాయి ఈ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి ఇవి తింటే కొంచెం బగరుగా పులుపుగా అనిపిస్తాయి ఈ మొక్క యొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తి అనేది కొనసాగుతుంది అంటే ఈ మొక్క ఆకులను నాటితే చాలు మొక్క అనేది మళ్ళీ వస్తుంది దీంతో ఇంటి ఆవరణలో ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు ఈ ఆకులను తినటం వల్ల జుట్టు రాలటం కూడా తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు రావడం కూడా ఆగిపోతుంది కొవ్వుగడ్డలు కురుపులు మన శరీరంలో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ ఆకులను పేస్ట్ లాగా చేసి కట్టుకడుతుంటే ఇవి కొవ్వుగడ్డలు వేడి కురుపులు క్రమంగా తగ్గిపోతాయి శరీరంలో వాపులు కూడా తగ్గుతాయి అయితే చెవిపోటుతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో పోసుకుంటే ఉపశమనం కలుగుతుంది అయితే మన చుట్టూ ఉన్న ఎన్నో రకాల మొక్కల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అలాంటి మొక్కల్లో ఈ రణపాల మొక్క అనేది చాలా స్పెషల్ దీన్ని ఆఫీసుల దగ్గర గానీ ఇంటి పరిసరాల్లో కానీ కొంతమంది అలంకరణ కోసం పెంచుకుంటారు కానీ ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ ఇంట్లో కనుక ఈ మొక్క లేనట్లయితే ఖచ్చితంగా మీ పెరట్లో ఈ మొక్కను నాటండి మీకు స్థలం కనుక అనుకూలంగా లేకపోతే కనీసం తొట్లోనైనా ఈ మొక్కను పెంచుకోండి దీనివల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇన్ని ఔషధ గుణాలున్న రణపాల మొక్క గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి